దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికలు ఎందుకు అంత స్పెషల్ అయ్యాయి అసలుకి? ఇంత హోరాహోరీ పోటీ కానీ ఇంతలా క్యాంపెయినింగ్ రీసెంట్ పాస్ట్లో ఏ అసెంబ్లీకి చూడలేదు. గుజరాత్ సరే జరిగింది, బట్ గుజరాత్లో ఎలక్షన్ రిజల్ట్ ఏమిటో అందరికీ తెలుసు. బీజేపీ గెలిచిపోతుందని తెలుసు. ఇట్ వాజ్ ఓన్లీ క్వశ్చన్ ఎన్ని సీట్లు వస్తాయనేది. సరే చాలా పెద్ద మార్జిన్తో గెలిచింది. బట్ దీనికి ఎందుకు ప్రాధాన్యత వచ్చిందంటే చాలా కారణాలు ఉన్నాయి. నంబర్ 1 ఏమిటంటే వింధ్యాస్ సౌత్లోని పెద్ద బీజేపీకి పెద్దగా పట్టులేదు, కాంగ్రెస్కి పట్టులేదు. బీజేపీకి ఒకటే రాష్ట్రం ఉంది, కాంగ్రెస్కి శూన్యం. సో ఇప్పుడేమి ఆ రోల్స్ రివర్స్ అయ్యి కాంగ్రెస్కి ఒక ఒక స్టేట్ వచ్చింది. సో దీనివల్ల పక్క రాష్ట్రాల మీద ఏదైనా ఇంపాక్ట్ వస్తుందా అనేది చర్చ బాగా జరిగింది. అది కాకుండా ఈ సంవత్సరం 5 అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం. సో దీని ప్రభావం ఆ అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటాయా లేదా? అది కాకుండా ప్రభావం ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ప్లస్ చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి అనుకుంటా, వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. సో దీని ప్రభావం స్నోబాలింగ్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటుందా అనేది దీని మీద అందుకంత చర్చ వచ్చింది. సో అది కాకుండాను ఇప్పుడు ఏమవుతున్నది, ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి ఒక అసెంబ్లీ ఎన్నికల్లోని ఇంత లోతుగా వెళ్ళిపోయి రోడ్ షోస్ ప్రధానమంత్రి చేసింది కొత్తగా. ఒక కొత్త ట్రెండ్ మొదలెట్టిన 3-4 సంవత్సరాల నుంచి మోదీయే చేశారు. ఇంతకుముందు మన్మోహన్ సింగ్ అయితే పాపం ఎప్పుడు ఇలాంటి వాటికి ఆయన చేయలేదు. బట్ అంతకుముందు కూడా ఎవరు రోడ్ షోస్ చేసిన వచ్చిన ఒకటి అరా బహిరంగ సభలో మాట్లాడడం వెళ్ళిపోవడం తప్ప. బీజేపీ వాళ్ళు ఇంతకుముందు రోడ్ షోస్ దేనికి చేశారంటే రామ్ మందిరానికి చేశారు. అన్నిటికంటే పెద్ద రోడ్ షో ఎల్కే అద్వానీ చేశారు, రథయాత్ర చేశారు. అది ఒక రోడ్ షోవే కదా. బట్ ఒక పొలిటికల్ రోడ్ షో ఇంత పెద్ద ఎత్తున బెంగళూరు సిటీలోని 2 రోజులు అనుకుంటా. ఒక రోజు అయితే మొత్తం 26 కిలోమీటర్లు ఒక రోడ్ షో. రెండో రోజు ఏమైందంటే ఆయన టైమింగ్స్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాడు, అది నీట్ ఎగ్జామ్ ఉంది కనుక. సో ఆయన అంత దాంట్లో విలీనమైపోయాడు ఆ క్యాంపెయిన్లోని. బట్ ఫలితం అనేది దక్కలేదు, వాళ్ళు అనుకున్న ఫలితం దక్కలేదు. ఏం జరిగింది ఫలితం? 104 మెంబర్స్ ఉన్నారు ప్రీవియస్ అసెంబ్లీలో. 104 నుంచి 64కి ఇప్పుడు టాలీ వచ్చేసింది. ఆల్మోస్ట్ 40 డిక్రీజ్. ఇట్స్ అంటే ఒక కాంప్రిహెన్సివ్ డిఫీట్ బీజేపీ. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఇప్పుడు సిట్టింగ్ మినిస్టర్స్ కూడా భారీ తేడాతో ఓడిపోయిన పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఒకటి జరిగిందండి, లాస్ట్ టైము ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే బీజేపీ గెలుపు 36.6% ఓట్స్ వచ్చి వాళ్ళు ఏమిటంటే గవర్నమెంట్ ఫామ్ చేశారు. సరే మెజారిటీ రాలేదనుకోండి, బట్ ఏమిటంటే అక్కడి నుంచి 12-15 మంది లాక్కొని చేశారు. కాంగ్రెస్కి ఏంటంటే 38% వచ్చి వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చాయి. దానికి కారణం ఏమిటంటే బీజేపీ ఆబ్వియస్గా తక్కువ మెజారిటీలతో సీట్లు లాగేసుకుంది. ఈసారి అది జరగలేదు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం దాని గురించి. అయితే ఈ ఎన్నికల్లో ఇంకో గమ్మత్తు ఉందండి. మీరు గమనిస్తే జేడీఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎప్పుడు కూడా కింగ్ అవ్వకపోయినా కింగ్ మేకర్ అవుదాం అనే మూడ్లో ఉండేవారు. కానీ ఈసారి 20 స్థానాలకే ఆల్మోస్ట్ వాళ్ళు పడిపోయినటువంటి పరిస్థితి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాదు కింగే అవుతున్నాను కదా, ఓకే అవుతున్నాడు, కింగ్ మేకర్ కాదు. ఆయన 2 సార్లు మెజారిటీ రాకపోయినా కరెక్ట్, ఎప్పుడు 50 సీట్లు రాలేదు వాళ్ళకి. కింగ్ అయ్యాడు, కింగ్ మేకర్ కాదు. మనం ఏమనుకున్నామంటే కింగ్ మేకర్ అవుతాడు అనేది. కింగ్ మేకర్ అయితే ఆయన ఇప్పుడు ఏమవుతుంది, కింగ్ మేకర్ అంటే ఆయన అవుట్ సైడ్ సపోర్ట్ నుంచి ఇచ్చి బీజేపీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఫామ్ కావాలి. అలాంటి జరిగితే ఆయన ఎమ్మెల్యేలు అందరూ ఆ పార్టీకి వెళ్ళిపోతారు, అక్కడ పదవులు వస్తాయి. సో ఆయన కింగే. బట్ ఈసారి అది ఎందుకయింది, అన్స్టేబుల్ గవర్నమెంట్స్, దాని తర్వాత ఏది మెజారిటీ రాని ప్రభుత్వాలు వచ్చాయి. బట్ ఈసారి ఇంత క్లియర్ కట్గా మెజారిటీ వచ్చి 136 అంటే 113 పైన 23 ఎక్స్ట్రా సీట్స్ వచ్చాయి కాంగ్రెస్కి. ఈజీగా సింపుల్ మెజారిటీ వచ్చింది.